కాకినాడ జిల్లా తొండంకి మండలం కోదాడ గ్రామ పంచాయతీ పరిధిలోని 4 గ్రామాలకు సంబంధించిన చెరువు ప్రాంతాన్ని గత 20 సంవత్సరాలకు పైబడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళిత కుటుంబాలకు చెందిన పేద ప్రజలు గత ప్రభుత్వంలో పట్టాలు ఇప్పించమని అప్పటి అధికారులను కోరగా ఫలితం లేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేపట్టిన రీసర్వేల భాగంగా పట్టాల కోసం రెవెన్యూ అధికారులను కలవగా మరలా నిరాశ మిగిలింది. కొన్ని నెలల క్రితం స్థానిక సర్పంచ్ బూతి నాని 4 గ్రామాల ప్రజలకు సమావేశం ఏర్పాటు చేసి యథావిధిగా పంట సాగు చేద్దామని పిలుపునిచ్చారు. గత 20 రోజులుగా స్థానిక ప్రజలు చందాలు వేసుకుని నీరు ఎక్కువ రాకుండా పంట గొట్టులు వేయడం కోసం పని మొదలు పెట్టారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసులు అకస్మాత్తుగా వచ్చి ఎక్కడ పనులు అక్కడే నిలిపివేయాలని హెచ్చరించారు. గ్రామ సర్పంచ్ కూడా ఎక్కడ పనులు అక్కడ నిలిపేయండి, లేకపోతే నాకేమి సంబంధం లేదంటూ చేతులెత్తేశారు. దీనితో గత 3 తరాలలో సుమారు 300 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న కుటుంబాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని, ఇచ్చే వరకు మేము న్యాయం కోసం పోరాడతామని దళిత కుటుంబాలకు చెందిన ప్రజలు తెలియజేశారు. వయత్కారులు అని చెప్పారండి. అయినాక కొద్దిమంది చాలా రోజుల వరకు రాలకపోయాం, ఇందులో దిగలేకపోయాం. దిగలేకపోయిన ఎడల్లో 3 గ్రామాలకి షార్టింగ్ వేసి టెంటలు వేసి మీటింగ్ వేసి ఒక 6 రోజులు ఇందులో మీటింగ్ పెట్టి ఇది చిన్న చిన్న గొట్టలేసి మనిషికి 10 చెంట్లు వస్తుందో 15 చెంట్లు వస్తుందో ఎంత జనం ఉన్నారో అని లిస్ట్ రాస్తే 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది పైగా ఉన్నదప్పుడు ఇది ఎన్ని సెంట్లు వస్తుంది ఎంత వస్తుంది అని చెప్పేసి మేము లైన్ చేసుకుని ఇదంతా చేసుకుని సరే 4 ఎకరాలకి 2 ఎకరాలకి ఒక గొట్టలు వేయండి, ఈ గొట్టలు వేసినాక అనేసి మేము పార్లు పట్టుకుని దిగితే ఒక పార మట్టు కూడా కదపలేదు. అది ఎందుకంటే 3 తరాల నుంచి దాంట్లో ఒక గుణపంగానే ఒక పార కానీ వేసిన ఒక ఎవరో లేరు, రైతు కానీ ఎవరో లేరు. ఇది మా స్వాధీనంలో మేమే లీజు కట్టి మేమే చేపలు పట్టుకోవడంలో మా యాండవర్లో ఉంది. ఉన్నాక ఏమైతే మేము లేబరం కాబట్టి ఎవరో చెంటు భూమి లేని వారం కాబట్టి అందరూ దీంట్లో దిగి తలా పచ్చెంట్లు పంచుకోనాక అనేసి మేము రెడీ అయ్యాం. రెడీ అయినాక ఇదే సర్పంచ్ గారు ఏమన్నారంటే 4 రోజులు గడిచినాక అబ్బాయి ఆగండి ట్రాలీ తీసుకొస్తే ట్రాలీ ఏమైందంటే ఆ ట్రాలీ తీసుకొచ్చి మిశ్రం ఎక్కించండి అన్నారు. మిశ్రం ఎక్కించండి, డ్రైవర్ని మాకు చూపించండి, మేము స్టేషన్కి అర్జెంటుగా పట్టుకెళ్ళిపోవాలి మిశ్రం అన్నారు. సార్, మీరు మిశ్రం పట్టుకెళ్ళిపోవడానికన్నా మనిషిని తీసుకెళ్ళడానికన్నా మేము ఎంతమంది కావాలో అంతమంది వస్తాం. మీరు ఏం చేసినా పర్లేదు, మా మీద ఏం చేసినా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు, మేము జనం వస్తాం. లేదంటే ఉదయం మీ మిషన్ తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాం. కానీ మా మీద కంప్లైంట్దారు ఎవరో అది చెప్పాల, అది చెప్తే మేము మిషన్ తీసుకొచ్చి మేమే హ్యాండ్ఓవర్ చేస్తాం. మా మీద కంప్లైంట్దారు ఎవరో, ఆ రైతు ఎవరో, ఆ రైతు రికార్డ్ ఏంటి, అది ఎక్కడ ఆన్లైన్లో ఏముంది, అది తీసుకురామనండి మేము చెప్తామని చెప్పేసి అన్నామండి. అన్నాక సార్ ఏం చేశారంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినాక మళ్ళీ అస్సి గారికి ఫోన్ మధ్యలో ఎవరో చేశారో మళ్ళీ వచ్చారండి. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ట్రాలీని వెనక్కి తెచ్చి ట్రాలీ ఎక్కడ ఉంది, మీ అబ్బాయిని తీసిరండి డ్రైవర్ని, లేదా డ్రైవర్ని మాకు అప్పు చెప్పండి ఏం చెప్పేసి అంటే మేము తెల్లవారులో ఆడమొగ మొత్తం జనం అందరూ 4 గ్రామాలు కొమనపల్లి కోదాడ 3 ఈ 4 గ్రామాల నుంచి జనం మేము అక్కడ ఆఫ్ చేస్తే ఈ ఆడవాళ్ళు ఏం చేశారంటే కారుకి జారబడి అలాగ ఉన్నందుకు అదిగో నా కారుని నన్ను ఇబ్బంది పెట్టారనేసి మీ మీద కేసు వేస్తాను, మిమ్మల్ని బెదిరిస్తాను, మీరు నన్ను ఇలాగ చేశారని నేను అబ్జెక్షన్ పెట్టారని ఎలాగనేసి బెదిరించి ఒక ఫోటో తీసుకోవడం, ఒక మనిషిది పేరు తీసుకోవడం రాసుకోవడం, కంప్లైంట్ రాసుకొని రాత్రి వెళ్ళారు. వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ రెండోసారి వచ్చారు, మళ్ళీ రెండోసారి వచ్చారు, మూడోసారి వచ్చారు, రెండోసారి వెళ్ళి మూడోసారి వచ్చారు. మా తాతల ముత్తాతల దగ్గర నుంచి మొత్తం చెరువు గర్భం అనేసి మేము అనుకుంటున్నాం. ఇది 3 గ్రామం ప్రజలదే అనేసి మా యాండవర్లోనే ఉంది ఇప్పటి వరకు. ఎందుకంటే ఇదంతా నీటిపాడగా అనేసి ఇప్పటి వరకు ఈ గొట్టలేక ఇదంతా నీటిపాడగా అనేసి మేము అందరం అనుకుంటున్నాం. అనుకునే దాన్ని దీన్ని ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రితం నుంచి దీనికి ఒక రైతు ఉన్నారని ఏర్పరిచి ఎక్కడో రెడ్డిలు ఉన్నారా రెడ్డిలతో అనేసి తీసుకొచ్చి ఈ భూమి మీద ఇలా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు కదండి, వారు తీసుకొచ్చి ఈ భూమిని ఇక్కడ చూపించి ఇదిగో ఈ భూమి రెడ్డిలది, ఈ భూమి రెడ్డిలది అని చెప్పి తయారు చేసి తీసుకొస్తున్నారు. ఈ తీసుకొచ్చిన ఎడల్లో మేమేమనుకున్నామంటే ఇదివరకే ఎప్పుడో మన లేబర్ది మన తాతల దగ్గర నుంచి మన పన్ను కడుతున్నాం, లీజు మనమే కడుతున్నాం.